హాయ్, ఐఎమ్ డాక్టర్ తేజ, కైరోప్రాక్టిషనర్, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపెంచరిస్ట్ అండ్ ఆస్టియోపతి డాక్టర్. ఈరోజు మనం ట్రైగ్లిజరైడ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి, అసలు దీని రూట్ కాజ్ ఏంటి, దీనివల్ల వచ్చే మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఈ ట్రైగ్లిజరైడ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ మనకు ఒక 100 క్యాలరీస్ అవసరం, కానీ మనం ఒక 150 క్యాలరీస్, అంటే ఒక 50 క్యాలరీస్ అనేది ఎక్సెస్గా తీసుకున్నాం ఫుడ్లో నుంచి, అప్పుడు ఏమవుతుంది, ఈ 100 క్యాలరీస్ నుంచి ఈ 50 క్యాలరీస్ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ 50 క్యాలరీస్ మనకి ఈ ట్రైగ్లిసరైడ్స్ రూపంలో మన బాడీలో అనేది స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్సర్సైజెస్ చేసినప్పుడు కానీ ఏదైనా యాక్టివిటీస్ చేసినప్పుడు కానీ మనకు ఒక 100 క్యాలరీస్ అవసరం, మనకు అప్పుడు 80 క్యాలరీసే ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఈ బాడీలో ఉన్న ఈ రిజర్వ్, ఈ మిగతా క్యాలరీస్ అయితే ఏమైతే ఉన్నాయో అది బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది అన్నమాట ఈ ట్రైగ్లిసరైడ్స్ రూపంలో. దీన్నే ట్రైగ్లిసరైడ్స్ అంటాం. అంటే ఈ ట్రైగ్లిసరైడ్స్ మనకి చాలా వరకు చాలా మంది ఇప్పుడు నౌవేడేస్ కామన్గా హై లెవెల్స్లో ఎక్కువ ఉండడం చూస్తున్నాం అన్నమాట. ఇది దేని వల్ల ఎక్కువగా ఈ ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతున్నాయి అంటే, చాలా వరకు లెస్ దెన్ 5% పీపుల్లో మాత్రం జెనెటిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పచ్చు, అంటే జీన్స్ వల్ల పెరిగే అవకాశం ఉంది. బట్ 95% మనకి రూట్ కాజ్ వచ్చేసి చాలా వరకు కూడా ఈ ఆల్కహాల్ ఇంటేక్లో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కావచ్చు, అలానే స్మోకింగ్ చేసే వాళ్ళలో కావచ్చు, అలానే ఈ బ్లడ్ ప్రెషర్లో కూడా మనకి ఈ ట్రైగ్లిసరైడ్స్ అనేది పెరుగుతాయి. ఇంకొకటి షుగర్ ఉన్న వాళ్ళలో కూడా ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. దీంతోపాటు లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ట్రైగ్లిసరైడ్స్ పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. అంటే లెస్ దెన్ 5% మనకి చాలా వరకు మాత్రం ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ 95% రూట్ కాజ్ వచ్చేసి మనకి ఇదే ఈ ప్రాబ్లమ్స్లోనే మనకి ట్రైగ్లిసరైడ్స్ పెరగడం అనేది చూస్తాం అన్నమాట. అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి దీంతో పెరగడం అనేది. సో అలానే మనకి ఈ ట్రైగ్లిసరైడ్స్ పెరిగినప్పుడు సింప్టమ్స్ అనేది చాలా వరకు తెలియదు, అంటే ఇది వచ్చేంత వరకు కూడా. దీనివల్ల వచ్చే మనకి ప్రాబ్లమ్స్ చాలా వరకు ఏంటంటే, సడన్గా చూసే సింప్టమ్స్ మనకి హార్ట్అటాక్స్ రావడం, అలానే ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, అలానే ప్యాంక్రియాక్టైటిస్ అంటాం, చాలామంది వినే ఉంటుంటారు. ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథి మనకి స్టమక్లో ఉంటుంది, దీని నుంచే మనకి ఇన్సులిన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ ప్యాంక్రియాక్టైటిస్, ఎక్యూట్ ప్యాంక్రియాక్టైటిస్ కానీ, అంటే ఎక్కువ ట్రైగ్లిసరైడ్స్, అంటే బిట్వీన్ 400 లెవెల్స్లో ఉన్నప్పుడు ఈ ప్యాంక్రియాక్టైటిస్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. అలానే హార్ట్అటాక్స్ కానీ, అలానే దాంతోపాటు మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఈ హార్ట్అటాక్స్ కానీ కామన్గా చూస్తుంటాం ఈ ట్రైగ్లిసరైడ్స్ పెరిగినప్పుడు. సో ఇది రూట్ కాజెస్ ఆల్మోస్ట్ మీకు ఇందాక నేను చెప్పాను నేను, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం కానీ, అలానే బీపీ కానీ, అలానే షుగర్స్లో కానీ పెరుగుతుంటాయి మనకి ట్రైగ్లిసరైడ్స్ అనేది. సో ఇది వచ్చినప్పుడు చాలా వరకు మనకి సింప్టమ్స్ అనేది తెలియవు, అంటే చాలా వరకు ఇప్పుడు చెప్పాను కదా. అయితే కాకపోతే కొన్ని సైన్స్ చూడొచ్చు మనం, ఇవి ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ జాంతలిస్మా అంటాం, జాంతలిస్మాలో ఎలా ఉంటుందంటే మనకి చాలా వరకు ఈ కన్ను చుట్టూ కూడా ఎల్లో కలర్లో చిన్న చిన్న బుడుపులు వస్తుంటాయి అన్నమాట, దాన్నే జాంతలిస్మా అంటాం. అలానే సెకండ్ వన్ వచ్చేసి జాంతోమాస్ అంటాం. ఈ జాంతోమాస్ ఎలా ఉంటాయంటే మనకి ఫింగర్ టిప్స్లో కానీ, అలానే ఈ నకల్స్లో కానీ, యాంకిల్స్ వెనుక కానీ, ఈ టెండినస్ ఏరియాస్ అంటాం, అలానే ఎల్బోస్ దగ్గర కానీ ఈ చిన్న చిన్నగా ఎల్లో కలర్లో బుడుపులు వస్తూ ఉంటాయి, దీన్నే జాంతోమాస్ అంటాం. సో అలానే మనకి ఇంకోటి చూస్తే రూట్ కాజ్ మనకి సెంట్రల్ ఒబిసిటీ అని కూడా అనొచ్చు. అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్, అలానే ఈ ఫ్లాంక్స్, అలానే ఈ బటక్స్ కానీ ఎక్కువగా మనకి ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అన్నమాట, దాన్ని మనం సెంట్రల్ ఒబిసిటీ అంటాం. ఇంకొకటి ఫోర్త్ కాజ్ వచ్చేసి కార్నియా ఆర్కస్ అంటాం. ఈ కార్నియా ఆర్కస్లు ఎలా ఉంటుందంటే, మామూలుగా ఎబో 60 ఇయర్స్లో చాలా వరకు మనం ఈ కార్నియా అంటే నల్లగుడ్డు అంటాం కంట్లో, దాని చుట్టూ కూడా వైట్ రింగ్, అంటే వైట్ సర్కిల్లో వస్తుంది, అది ఎబో 60 ఇయర్స్లో చూస్తాం. కానీ బిలో 40 ఇయర్స్లో, 35-30 ఇయర్స్లో వస్తే మాత్రం చాలా వరకు ట్రైగ్లిసరైడ్స్ ఉన్న వాళ్ళలో ఈ కన్ను బ్లాక్ గుడ్డు చుట్టూ కూడా ఈ వైట్ రింగ్లా ఫామ్ అవుతుంది అన్నమాట చుట్టూ. సో దీన్నే మనం కార్నియా ఆర్కస్ అనొచ్చు. అలానే హైపర్ లైపీమియా రెటినాలిస్ అంటాం. హైపర్ లైపీమియా రెటినాలిస్ అంటే కూడా ఇది కామన్గా మనకు చూస్తే కనిపించదు, కాకపోతే ఏంటంటే ఈ ఫండస్ ఎగ్జామినేషన్ అంటాం అన్నమాట. సో ఈ ఎగ్జామినేషన్లో మనకి ఏంటంటే ఇది రెడ్ కానీ ఆరెంజ్ కలర్లో కానీ కనిపిస్తుంది, మామూలుగా అయితే వైట్ కలర్లో ఉంటుంది. సో ఇలా మనం దీన్ని గుర్తించవచ్చు చాలా వరకు ఈ ట్రైగ్లిసరైడ్స్ ఉన్నాయా లేవా అనేది. హై లెవెల్స్లో ట్రైగ్లిసరైడ్స్ ఉన్నప్పుడు దాన్నే హైపర్ ట్రైగ్లిసరైడేమియా అంటాం మనం. అయితే ఇవి బిలో 150 ఉంటే మనకి యావరేజ్ అన్నమాట, అంటే కంట్రోల్ ఉన్న ట్రైగ్లిసరైడ్స్ అనేది. 150 to 200 మధ్యలో ఉంటే కొంచెం బార్డర్ ఎలివేషన్, అంటే బార్డర్ లైన్ హై అనొచ్చు. ఎబో 200 అంటే హై. చాలా వరకు కూడా మనం ఈ 400 to 500 మధ్యలో చాలా వరకు చూస్తుంటాం వాళ్ళలో ఈ ఎక్యూట్ ప్యాంక్రియాక్టైటిస్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.